నమస్కారం స్వాగతం ముందుగా దీపావళి తర్వాత ఏ క్షణమైన గ్రేటర్ ఎన్నికల నోటిఫికేషన్ కేటీఆర్ కు ఇన్ఛార్జి బాధ్యతలు ఏమరపాటు తగదన్న సీఎం సాయంత్రం భేటీ కానున్న రాష్ట్ర మంత్రి మండలి సన్నాలకు మదు ధర సహా కీలక నిర్ణయాలకు అవకాశం రాష్ట్రంలో క్రమంగా తగ్గుతున్న కోవిడ్ కేసులు కొత్తగా తొమ్మిది వందల తొంభై ఏడు మంది వైరస్ నలుగురు మృతి ధరణి పోర్టల్లో తరచూ సాంకేతిక సమస్యలు వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు ఆలస్యమయ్యే అవకాశం ఉదయం పదకొండు గంటలకు శ్రీవారి ఆర్జిత సేవల టికెట్లు వెబ్సైట్ లో అందుబాటులో ఉంచనున్న తిథిదే రాష్ట్రంలో కొత్తగా తొమ్మిది వందల తొంభై ఏడు కరోనా కేసులు నమోదయ్యాయి వైరస్ బారిన పడిన వారిలో మరో నలుగురు ప్రాణాలు కోల్పోయినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య రెండు లక్షల ఐదు ఆరు వందల అరవై మూడుకు చేరింది ఇప్పటివరకు పదమూడు వందల తొంభై ఏడు మంది కరోనా కాటుకు బలయ్యారు మరో పన్నెండు వందల ఇరవై రెండు మంది కోలుకోగా మొత్తం రెండు లక్షల ముప్పై ఏడు వేల నూట డెబ్బై రెండు మంది బాధితులు వైరస్ను జయించారు ప్రస్తుతం పదిహేడు వేల తొంభై నాలుగు యాక్టివ్ కేసులున్నాయి హోం ఐసోలేషన్లో ఉంటూ పద్నాలుగు వేల నాలుగు వందల నలభై ఆరు మంది బాధితులు చికిత్స పొందుతున్నారు జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా నూట అరవై తొమ్మిది కరోనా కేసులు రాగా రంగారెడ్డి జిల్లాలో అరవై ఆరు మేడ్చల్ జిల్లాలో ఎనభై ఐదు కేసులు నమోదయ్యాయి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో గతంలో కంటే తెరాస ఎక్కువ స్థానాలు సాధిస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు జీహెచ్ఎంసీ ఎన్నికలు డిసెంబర్లో జరుగుతాయని దీపావళి తర్వాత నోటిఫికేషన్ వెలువడుతుందని వెల్లడించారు పార్టీ నేతలు కార్యకర్తలు గ్రేటర్ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి పనిచేయాలని స్పష్టం చేశారు జీహెచ్ఎంసీ ఎన్నికల ఇన్ఛార్జిగా తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ను నియమిస్తున్నట్లు ప్రకటించారు గ్రేటర్ ఎన్నికలు అత్యంత కీలకమైనవని వంద శాతం విజయమే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ నాయకుల్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు సంక్షేమ పథకాలు అభివృద్ది కార్యక్రమాలే కొండంత బలమని దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయని పథకాలు కార్యక్రమాల్ని రాష్ట్రంలో అమలు చేస్తున్నామని పేర్కొన్నారు ప్రగతి భవన్ లో జీహెచ్ఎంసీ ఎన్నికలపై పదిహేడు మంది మంత్రులు పద్దెనిమిది మంది పార్టీ ప్రధాన కార్యదర్శులతో సీఎం కేసీఆర్ సమావేశం నిర్వహించారు సుమారు ఏడు గంటల పాటు సుదీర్ఘంగా పలు అంశాలపై చర్చించారు జిహెచ్ఎంసీ తెలంగాణకు గుండెకాయ తెరాస ప్రభుత్వం ఆరున్నరేళ్లలో దేశంలోని మెట్రో నగరాలకు తలమానికంగా తీర్చిదిద్దామని మంత్రులతో కేసీఆర్ అన్నట్లు తెలిసిందే ప్రపంచ స్థాయి నివాస యోగ్యంగా హైదరాబాద్ గుర్తింపు పొందిందని విద్యుత్ తాగునీరు మౌలిక వసతుల్లో ఏ సమస్యలు లేవని పేర్కొన్నారు తెరాస పాలనలో శాంతి భద్రతలు విలసిల్లుతున్నాయని ప్రజలంతా సంతోషంగా ఉన్నారని కేసీఆర్ అన్నట్లు తెలుస్తోంది హైదరాబాద్ సహా అన్ని నగరాలు పట్టణాల్లో పెద్ద ఎత్తున అభివృద్ది పనులు చేపట్టామన్నారు కొత్త పురపాలక చట్టం ద్వారా నగరాలు పట్టణాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయని వ్యాఖ్యానించినట్లు వరదల సమయంలో ప్రజల్ని ఆదుకునేందుకు ఐదు వందల కోట్లు విడుదల చేశామని ఏ కష్టం వచ్చినా ప్రభుత్వం అండగా ఉంటుందనే భావన ప్రజల్లో ఉందని చెప్పినట్లు సమాచారం హైదరాబాద్ లో చేపట్టిన అభివృద్ది కార్యక్రమాల్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేసీఆర్ సూచించారు భాజపాను ప్రజలు పట్టించుకోరని జీహెచ్ఎంసీలో తెరాసకే పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు కాంగ్రెస్ కు ఉనికి గ్రేటర్ లో భాజపా ఆటలు సాగవని కేసీఆర్ అన్నట్లు సమాచారం దుబ్బాకలో ఓడిపోతామనుకోలేదని కొంత ఏమరుపాటు వల్ల ఆశ ఫలితం రాలేదని చెప్పారు ఎక్కడా ఏమరపాటుగా ఉండొద్దని పోలింగ్ ముగిసే వరకు అందరూ కష్టపడి విజయమే లక్ష్యంగా పనిచేయాలని ఆదేశించినట్లు సమాచారం క్రమశిక్షణ రాహిత్యాన్ని సహించేది లేదని గట్టిగా చెప్పినట్లు తెలిసిందే మంత్రులు సహా ముఖ్యుల్ని డివిజన్ కు ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగిస్తామని కేసీఆర్ వివరించారు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీ విభేదాలు ఎక్కడా కనిపించొద్దని ఖచ్చితంగా గెలిచే వారికే టికెట్లు ఉంటాయని హామీ ఇచ్చారు హైదరాబాద్ తర్వాత రెండో పెద్ద నగరమైన వరంగల్ కార్పొరేషన్ను నిలబెట్టుకుంటామన్న సీఎం ఖమ్మంలోనూ గెలిచేందుకు సన్నద్దం కావాలని దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పరస్పర సహకారంతో పనిచేయాలని తెరాస మజ్లిస్ పార్టీలు నిర్ణయించినట్లు తెలిసిందే ప్రగతి భవన్ కు వెళ్లి ముఖ్యమంత్రితో సమావేశమైన మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఎన్నికలు వ్యూహాలు సీట్లు సర్దుబాట్లపై సుదీర్ఘంగా చర్చించారు గతంలో మాదిరిగానే బహిరంగంగా పొత్తు లేకపోయినా అవగాహనతో విపక్షాలకు అవకాశం అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం గ్రేటర్ ఎన్నికల్లో సన్నాలు పండించిన రైతులకు బోనస్ రెవెన్యూ పురపాలక సంబంధిత చట్ట సవరణలు ప్రధాన అజెండాగా మంత్రివర్గం నేడు సమావేశం కానుంది బడ్జెట్ మధ్యంతర సమీక్ష నీటిపారుదల శాఖ పునర్వ్యవస్థీకరణ అంశం ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది గవర్నర్ కోటాలో మూడు నామినేటెడ్ ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ చేసే విషయంపై నిర్ణయం తీసుకోనున్నారు రాష్ట్ర మంత్రివర్గం నేడు సమావేశం కానుంది ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన సాయంత్రం నాలుగు గంటలకు మంత్రివర్గం భేటీ కానుంది జిహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో నగరానికి సంబంధించిన అంశాలపై విస్తృతంగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది ఇటీవల వర్షాల వల్ల నష్టపోయిన వారికి పదివేల సాయం ఇళ్లు దెబ్బతిన్న వారికి పరిహారం రహదారులు నాళాల అభివృద్ధి మరమ్మతులు అంశాలపై చర్చించే అవకాశముంది కొన్ని కీలక నిర్ణయాల్ని ప్రకటించనున్నారు రెవెన్యూ భూ సంబంధిత యాజమాన్యాల హక్కులకు సంబంధించి ఉన్న సమస్యల్ని పరిష్కరిస్తామని ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఆ దిశగా చర్చించి నిర్ణయాలు తెలుసుకునే అవకాశం ఉంది సాదా బైనామాల క్రమబద్దీకరణ ఎల్ఆర్ఎస్ తదితరాలకు సంబంధించి కొన్ని చట్ట సవరణలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది సన్నాలు పండించిన వారికి బోనస్ ఇస్తామని కొడకండ్ల సభలో సీఎం కేసీఆర్ తెలిపారు సన్నాల్ని క్వింటాల్ రెండు వేల ఐదు వందలకు కొనుగోలు చేయాలని ఆందోళనలు కొనసాగి ఈ చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశాలు నీటి పారుదల శాఖ పునర్వ్యవస్థీకరణ అంశం మంత్రివర్గం ముందుకొచ్చే అవకాశం ఉంది గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న మూడు నామినేటెడ్ కోటా ఎమ్మెల్సీ స్థానాల భర్తీ విషయంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు భారీ వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోయినా పట్టించుకునే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు సాగుదారుల సమస్యలు పరిష్కరించాలంటూ నల్గొండ కలెక్టరేట్లోకి వెళ్లిన ఉత్తమ్ జిల్లా పాలనాధికారికి వినతిపత్రం అందజేశారు సన్నాలు సాగు చేయాలని ముఖ్యమంత్రి చెప్పడం వల్లే పెద్ద ఎత్తున పంటలు వేశారని కానీ కేసీఆర్ నిర్లక్ష్యం వల్ల మద్దతు ధర లేక రైతులు నష్టపోతుండాలని విమర్శించారు అధిక వర్షాలు వరదల వల్ల నష్టపోయిన రైతులు ఈ అసమర్థ చంద్రశేఖరరావు ప్రభుత్వంలో పంట బీమా గతంలో కాంగ్రెస్ లో ఉన్న పంట బీమా ఇప్పుడు పంట బీమా లేదు కేవలం నిర్లక్ష్యం అసమర్థత చాతగల ఇప్పుడు తెలంగాణ రైతాంగానికి పంట బీమా లేదు భారతదేశంలో కూడా పంట బీమా లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా పంట బీమా ఉండింది ప్రభుత్వమే పంట బీమా క్రాప్ ఇన్సూరెన్స్ కోసం ప్రీమియం కట్టేది ఇప్పుడు తెలంగాణలో పంట బీమా లేదు హైదరాబాద్ సనత్ నగర్ నియోజకవర్గం పరిధిలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ పలు అభివృద్ది పనులను ప్రారంభించనున్నారు బల్కంపేటలో మూడు కోట్ల వ్యయంతో ఆహ్లాదభరితంగా నిర్మించిన వైకుంఠధామాన్ని మంత్రి ప్రారంభిస్తారు ఈ శ్మశాన వాటికలో ప్రహరీ గోడలు చితిమటల ప్లాట్ఫామ్ల నిర్మాణం ఆస్తికలను భద్రపరిచే సౌకర్యం ప్రార్థనా గది వెయిటింగ్ ఏరియా సిట్టింగ్ గ్యాలరీ పార్కింగ్ సౌకర్యం నడకదారితో పాటు వాష్ ఏరియా ఎలక్ట్రిఫికేషన్ హరితహారం ల్యాండ్స్కేపింగ్లను స్కేపింగ్లను జీహెచ్ఎంసీ నిర్మించింది ఫతేనగర్ ఫ్లైఓవర్ సమీపంలో రెండు పాయింట్ నాలుగు ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ శ్మశాన వాటికను ఆహ్లాదభరితంగా చూపర్లను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు వైకుంఠధామంగా వ్యవహరించే ఈ శ్మశాన వాటిక ప్రవేశ ద్వారం ఆకర్షణీయంగా రూపొందించారు నల్గొండ జిల్లా మిర్యాలగూడలో పోలీసుల వాహనం చోరీకి విఫల యత్నం జరిగింది అర్ధరాత్రి మద్యం సేవిస్తున్న యువకులను సీఐ విచారిస్తుండగా పోలీసుల కళ్లు ఓ వ్యక్తి కారుతో పరారయ్యాడు ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని పోలీసు వాహనం ఢీకొంది ఈ ఘటనలో వాహనం ముందు భాగం ధ్వంసమైంది నేరడుచర్ల మండలం ముకుందాపురానికి చెందిన వంశీ హైదరాబాద్లో డ్రైవర్గా పనిచేస్తున్నాడు నిన్న మిర్యాలగూడ సమీపంలోని ఈదులగూడెంకు వచ్చిన యువకుడు తన స్నేహితులతో కలిసి అర్ధరాత్రి రోడ్డు పక్కన మద్యం సేవిస్తున్నాడు గమనించిన సీఐ రమేష్ బాబు వారిని విచారించేందుకు అక్కడికి వెళ్లారు మద్యం ఉన్న వంశీ అక్కడి నుంచి తప్పించుకుని పోలీసు వాహనంతో పరారయ్యాడు సీఐ వాహనంతో కోదాళ వైపు పారిపోతుండగా యాద్గార్పల్లి పల్లి వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసులకు సమాచారం ఇచ్చారు వెంబడించిన పోలీసులు అలగడప టోల్ గేటు వద్ద కారును పట్టుకుని వంశీని అరెస్టు చేశారు నల్గొండ జిల్లా మిరియాలగుడలో పోలీసుల వాహనం చోరీకి విఫల యత్నం జరిగింది అర్ధరాత్రి మద్యం సేవిస్తున్న యువకులను సీఐ విచారిస్తుండగా పోలీసుల కళ్లుగప్పి ఓ వ్యక్తి కారుతో పరారయ్యాడు ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని పోలీసు వాహనం ఢీకొంది ఈ ఘటనలో వాహనం ముందు భాగం ధ్వంసమైంది నేరేడుచర్ల మండలం ముకుందాపురానికి చెందిన వంశీ హైదరాబాద్లో డ్రైవర్గా పనిచేస్తున్నాడు నిన్న మిరియాలగూడ సమీపంలోని ఈదులగూడెంకు వచ్చిన యువకుడు తన స్నేహితులతో కలిసి అర్ధరాత్రి రోడ్డు పక్కన మద్యం సేవిస్తున్నాడు గమనించిన సీఐ రమేష్ బాబు వారిని విచారించేందుకు అక్కడికి వెళ్లారు మద్యం ఉన్న వంశీ అక్కడి నుంచి తప్పించుకుని పోలీసు వాహనంతో పరారయ్యాడు సిఐ వాహనంతో కోదాడ వైపు పారిపోతుండగా యాద్గార్పల్లి వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసులకు సమాచారం ఇచ్చారు వెంబడించిన పోలీసులు అలగడప టోల్ గేటు వద్ద కారును పట్టుకుని వంశీని అరెస్టు చేశారు రంగారెడ్డి జిల్లా అంజాల సమీపంలోని రాగన్నగుడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొన్న ఘటనలో తల్లి కుమారుడు అక్కడికక్కడే మృతి చెందారు రాగన్నగుడెం జీవీఆర్ కాలనీకి చెందిన చంద్రకళ ప్రదీప్ రెడ్డి సాగర్ రహదారిలో ద్విచక్ర వాహనంపై వెళుతుండగా వేగంగా వచ్చిన కారు వీరిని ఢీకొంది ఈ ఘటనలో తల్లి కుమారుడు మృతి చెందగా కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికీ గాయాలయ్యాయి మృతదేహాలను పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం ముల్కనూరు శివారులో పెద్ద పులి సంచారం భయాందోళనకు గురిచేస్తోంది పొలాల్లో పులి అడుగులు కనిపించడంతో గ్రామస్తులు బయటకు వెళ్లాలంటే జంకుతున్నారు గ్రామంలోని దేవినేని శ్రీధర్ కు చెందిన పెద్ద పెద్దపులి అడుగులు కనబడడంతో అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు గ్రామానికి చేరుకున్న సిబ్బంది అక్కడి అడుగులను పరిశీలించారు మహబూబాబాద్ జిల్లాలో పది రోజుల క్రితం అప్పరాజుపల్లి మట్టెవాడ గుంజేడు తదితర ప్రాంతాల్లోనూ పులి అడుగులు కనిపించాయి జిల్లాలో కనబడిన అడుగులన్నీ ఒకే విధంగా ఉన్నాయని ఒకరోజు పులి ఇరవై నుంచి ముప్పై కిలోమీటర్లలో సంచరించే అవకాశం ఉందని జిల్లా అటవీ శాఖ అధికారి తెలిపారు విజయనగరం జిల్లా కుమరాడ మండలం పరశురాంపురంలో విషాదం చోటు చేసుకుంది ఏనుగు దాడిలో ఓ రైతు మృతి చెందాడు తెల్లవారుజామున పొలానికి వెళ్లిన రైతు లక్ష్మీనాయుడుపై ఓ ఏనుగు ఒక్కసారిగా దాడి చేసింది ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన రైతు అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు మూడేళ్లలో ఏనుగుల దాడిలో మృత్యువాతపడిన వారి సంఖ్య ఆరుకు చేరిందని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు ఏనుగుల కట్టడికే చర్యలు చేపట్టాలని అటవీ అధికారులను కోరుతున్నారు రాష్ట్రంలో ఇంజనీరింగ్ సీట్లు భారీగా మిగిలిపోయాయి మూడు ప్రైవేటు కళాశాలల్లో చేరేందుకు విద్యార్థులు మొగ్గు చూపలేదు పన్నెండు విశ్వవిద్యాలయాల కళాశాలలు ఇరవై ఏడు ప్రైవేటు కాలేజీల్లో మాత్రమే సీట్లన్నీ భర్తీ అయ్యాయి ఈ ఏడాది కూడా సీఎస్ఈకి డిమాండ్ కొనసాగగా సివిల్ మెకానికల్ వంటి కోర్సుల్లో దాదాపు సగం సీట్లు మిగిలిపోయాయి కొత్త కోర్సుల్లో కొన్నింటికి ఆదరణ కనిపించగా మరికొన్నింటికి నామమాత్రపు స్పందన లభించింది ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ప్రక్రియ ముగిసింది ఇంజనీరింగ్ తుది విడత సీట్లను గురువారం కేటాయించారు కన్వీనర్ కోటాలో ఇరవై ఏడు పాయింట్ ఐదు శాతం సీట్లు మిగిలిపోయాయి రాష్ట్రంలోని నూట ఒక్క కళాశాలల్లో డెబ్బై నూట ఇరవై కన్వీనర్ కోటా సీట్ల భర్తీకే కౌన్సిలింగ్ ప్రక్రియ నిర్వహించారు రెండు విడతల్లో మొత్తం యాభై వేల ఎనిమిది వందల నలభై నాలుగు సీట్ల కేటాయింపు పూర్తి కాగా పంతొమ్మిది వేల రెండు వందల డెబ్బై ఆరు సీట్లు మిగిలిపోయాయి రాష్ట్రంలోని పద్నాలుగు యూనివర్సిటీ కళాశాలల్లో మూడు వేల నూట యాభై ఒక్క సీట్లు అందుబాటులో ఉండగా తొంభై ఎనిమిది పాయింట్ ఏడు శాతం భర్తీ అయ్యి నలభై ఒకటి మాత్రమే మిగిలాయి పన్నెండు వర్సిటీల కళాశాలల్లో సీట్లన్నీ భర్తీ అయ్యాయి రాష్ట్రంలో నూట అరవై ఏడు ప్రైవేటు కళాశాలలకు గాను ఇరవై ఆరు కాలేజీల్లో సీట్లన్నీ నిండగా మూడింటిలో మాత్రం ఏ ఒక్క విద్యార్థి చేరేందుకు ఆసక్తి చూపించలేదు ప్రైవేటు కాలేజీల్లో అరవై ఆరు తొమ్మిది వందల సీట్లు ఉండగా నలభై ఏడు ఏడు వందల సీట్లు భర్తీ అయ్యి పంతొమ్మిది సీట్లు మిగిలిపోయాయి ఈ ఏడాది కూడా సీఎస్ఈ కోర్సుకే ఎక్కువ మంది విద్యార్థులు మొగ్గు చూపారు సిఎస్సీలో పదహారు వేల తొమ్మిది వందల ఎనభై ఒక్క సీట్లు ఉండగా పదిహేను వేల ఏడు వందల మూడు సీట్లు భర్తీ అయ్యాయి మెకానికల్ సివిల్ ఎలక్ట్రికల్ వంటి సంప్రదాయ కోర్సులకు ఈ ఏడాది డిమాండ్ నామమాత్రంగానే కనిపించింది మెకానికల్లో నలభై ఏడు పాయింట్ నాలుగు మూడు శాతం సివిల్లో యాభై ఐదు పాయింట్ ఏడు ఐదు శాతం ట్రిపుల్ఈలో యాభై మూడు పాయింట్ తొమ్మిది ఐదు శాతం మాత్రమే సీట్లు భర్తీ అయ్యాయి కొత్త కోర్సులకు విద్యార్థుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది ఆర్టిఫిషియల్ ఇంజనీరింగ్ డేటా సైన్స్ ఎలక్ట్రానిక్స్ టెలిమాటిక్స్ కోర్సుల్లో దాదాపు సీట్లన్నీ మొదటి విడత కౌన్సెలింగ్ లోనే భర్తీ అయిపోయాయి సిఎస్ఈలో ఐఓటి సైబర్ సెక్యూరిటీ వంటి కోర్సులకు ఆశించినంత స్పందన రాలేదు ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ లో ఇరవై ఏడు సీట్లు ఉండగా ఇరవై ఆరు మిగిలిపోయాయి కెమికల్ ఏరోనాటికల్ కృత్రిమ మేధా డేటా సైన్స్ ఆటోమొబైల్ డిజిటల్ టెక్నిక్స్ ఫర్ డిజైనింగ్ ప్లానింగ్ మెటలర్జీ కంప్యూటర్ సీఎన్టీ ఈసీఐఈ ఈటీ ఐటీఈ మెకట్రానిక్స్ ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ అగ్రికల్చరల్ డైరీయింగ్ బయోటెక్నాలజీ ఫుడ్ సైన్స్ కోర్సుల్లో సీట్లన్నీ భర్తీ అయ్యాయి ఫార్మా కోర్సుల్లో చేరేందుకు ఎంపీసీ విద్యార్థులు ఈసారి ఆసక్తి చూపలేదు బి ఫార్మసీ ఫార్మా డి కోర్సుల్లో ఎంపీసీ విద్యార్థులకు కేటాయించిన సీట్లలో తొంభై ఐదు పాయింట్ ఎనిమిది శాతం సీట్లు మిగిలిపోయాయి రాష్ట్రంలో నూట పంతొమ్మిది ఫార్మా కాలేజీల్లో ఎంపీసీ విద్యార్థులకు మూడు వేల మూడు వందల ఇరవై తొమ్మిది బి ఫార్మసీ సీట్లు అందుబాటులో ఉండగా కేవలం ఎనభై రెండు భర్తీ అయ్యాయి యాభై ఆరు కళాశాలల్లో ఐదు వందల యాభై ఫార్మా డి సీట్లు ఉండగా కేవలం ముప్పై ఐదు మాత్రమే నిండాయి గురువారం కేటాయించిన చివరి విడతలో సీటు పొందిన అభ్యర్థులు ఈ నెల పదిహేడులోగా ఆన్లైన్లో ప్రాసెసింగ్ రుసుము చెల్లించి సెల్ఫ్ రిపోర్టింగ్ తో పాటు కళాశాలలకు వెళ్ళి చేరాలని ప్రవేశాల కన్వీనర్ నవీన్ మిత్తల్ తెలిపారు వేటేజీపై వివాదం తలెత్తడంతో స్టాఫ్ నర్సు అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలనను రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాత్కాలికంగా నిలిపేసింది నేటి నుంచి ఈ నెల పంతొమ్మిది వరకు జరగాల్సిన ధ్రువపత్రాల పరిశీలన వాయిదా వేసినట్లు కమిషన్ ప్రకటించింది వైద్య ఆరోగ్య శాఖలో స్టాఫ్ నర్సుల ఉద్యోగ నియామక ప్రక్రియ చేపట్టిన టీఎస్పీఎస్సీ ఈ నెల ఏడున ఇరవై ఒక్క మూడు వందల తొంభై ఒక్క మందితో మెరిట్ జాబితా ప్రకటించింది అదేవిధంగా మూడు వందల పదకొండు పోస్టుల కోసం ఒక్కో ఉద్యోగానికి ఇద్దరు చొప్పున ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపిక చేసింది అయితే తమకు సర్వీస్ వేటేజీ కలపలేదని కొందరు తక్కువగా కలిపారని మరికొందరు కమిషన్కు ఫిర్యాదు చేశారు టీఎస్పీఎస్సీ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు అభ్యర్థుల ఫిర్యాదులను వైద్య ఆరోగ్య శాఖకు పంపించినట్లు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది వైద్యారోగ్య శాఖ నివేదిక అందిన తర్వాత అవసరమైతే మెరిట్ జాబితాలో మార్పులు చేర్పులు ఉంటాయని వెల్లడించింది రాష్ట్రంలో వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది ఇప్పటివరకు కార్డు సాఫ్ట్వేర్ ద్వారా జరిగిన రిజిస్ట్రేషన్లను తాజాగా ధరణి పోర్టల్లోకి మార్పు చేయడం వల్ల ఎదురవుతున్న సాంకేతిక సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేస్తున్నారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ నేతృత్వంలో ప్రత్యేక అధికారుల బృందం కసరత్తు చేస్తోంది రాష్ట్రంలో వ్యవసాయేతర రిజిస్టేషన్లను వీలైనంత త్వరగా ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తున్నా సాంకేతిక సమస్యలు అడ్డంకిగా మారుతున్నాయి ఈ నెల రెండున వ్యవసాయ రిజిస్టేషన్లు ప్రారంభించిన ముఖ్యమంత్రి ఇరవై రోజుల్లో వ్యవసాయేతర రిజిస్టేషన్లు మొదలవుతాయని చెప్పారు అందుకు అనుగుణంగా అధికారులు కసరత్తు చేస్తున్నారు సాంకేతిక సమస్యలు ఎదురవుతుండటంతో నిర్దేశించిన సమయానికి సిద్దమయ్యే అవకాశాలు తక్కువని అధికారులు భావిస్తున్నారు ఒక రకమైన సమస్య పరిష్కరిస్తుంటే మరికొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది అందువల్ల గడువులోపు వ్యవసాయేతర రిజిస్టేషన్లు ప్రారంభించడం కాక కాకపోవచ్చని రిజిస్టేషన్ల శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు సాంకేతిక సమస్యలు సమర్థంగా పరిష్కరించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ప్రత్యేక దృష్టి సారించారు ఆయన పర్యవేక్షణలో సచివాలయంలో ఓ ప్రత్యేక వార్ రూమ్ ఏర్పాటు చేశారు ఒకవైపు ధరణి పోర్టల్ ద్వారా చేస్తున్న వ్యవసాయ రిజిస్టేషన్లలో ఎదురవుతున్న చిక్కులను తొలగిస్తూ ప్రయోగాత్మకంగా వ్యవసాయేతర రిజిస్టేషన్లు చేస్తున్నారు ఎదురయ్యే సాంకేతిక సమస్యలు పరిష్కరించే ప్రక్రియ కొనసాగుతోంది ఇందుకోసం రిజిస్టేషన్ల శాఖ సాంకేతిక నైపుణ్యం కలిగిన అధికారులతో ఓ బృందం ఏర్పాటు చేశారు ప్రధానంగా పేర్లు కుటుంబ సభ్యుల వివరాలు వే నెంబర్లు సబ్ డివిజన్ నెంబర్లు అంకెలు అక్షరాల నమోదులో ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించేలా కసరత్తు కొనసాగుతున్నట్లు రిజిస్టేషన్ శాఖ అధికారులు తెలిపారు రెండు దశాబ్దాలుగా కార్డు విధానంలోనే రిజిస్టేషన్లు జరిగాయి కార్డు విధానానికి స్వస్తి పలికి కొత్తగా ధరణి పోర్టల్ ద్వారా రిజిస్టేషన్లు చేసేందుకు సమాచారం అనుసంధానం చేస్తున్నారు చిన్నపాటి సమస్య సైతం రాకుండా వ్యవసాయేతర రిజిస్టేషన్లు ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది గత రెండు నెలలుగా రిజిస్ట్రేషన్లు ఆగిపోవడంతో స్థిరాస్తి రంగంపై ప్రభావం పడింది లావాదేవీలు పూర్తిగా నిలిచిపోయాయి అవసరాల కోసం ఆస్తులు అమ్ముకునే అవకాశం లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి మరోవైపు ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం లేకుండా పోయింది ధరణి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసేందుకు సెప్టెంబర్ ఎనిమిదిన ప్రభుత్వం రిజిస్ట్రేషన్లు నిలిపివేసింది రాష్టంలో రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఆర్థిక ఏడాదిలో ఇప్పటి వరకు నాలుగు పాయింట్ ఎనిమిది లక్షల రిజిస్ట్రేషన్లు జరిగాయి గత ఆర్థిక ఏడాదితో పోలిస్తే ఇరవై ఐదు శాతం మాత్రమే రిజిస్టర్ మహబూబ్ నగర్ జిల్లాలో పురపాలక అధికారుల నిర్లక్ష్యం అక్రమార్కుల ఆక్రమణలకు అవకాశంగా మారుతోంది అధికారుల ఉదాసీనతే ఆసరాగా యథేచ్ఛగా కబ్జాలకు పాల్పడుతున్నారు అనధికారిక లేవట్లలో సర్కారుకు సంక్రమించే పది శాతం భూములు ప్రైవేటు పరమవుతున్నా పట్టించుకునే నాథుడు కరువయ్యారు అధికార యంత్రాంగం చూసి చూడనట్లుగా వ్యవహరిస్తుండటంతో ఎల్ఆర్ఎస్ ద్వారా సర్కారు స్థలాలను క్రమబద్ధీకరించుకునే పనిలో అక్రమార్కులు నిమగ్నమయ్యారని ఆరోపణలు వస్తున్నాయి పట్టణాలు గ్రామాల్లో భూముల్ని ఇళ్ల స్థలాలుగా మార్చి అమ్మాలంటే ముందుగా లేఅవుట్ చేసిన స్థలంలో పది శాతం స్థానిక సంస్థలకు రిజిస్ట్రేషన్ చేసి అప్పగించాలి అలా ఇచ్చిన స్థలాన్ని పురపాలికలు ప్రజావసరాల కోసం వినియోగించాలి ఇలాంటి ఖాళీ స్థలాలపై ప్రస్తుతం అక్రమార్కుల కన్ను పడింది ఇప్పటికే స్థానిక సంస్థల పేరిట వదిలేసిన స్థలాలు అక్రమ లేఅవుట్లలో పది శాతం భూముల్ని అక్రమార్కులు ప్లాట్లు చేసి అమ్మేశారన్న ఆరోపణలున్నాయి ఇలాంటి స్థలాల్ని ఎల్ఆర్ఎస్ లో క్రమబద్దీకరించుకునేందుకు దరఖాస్తులు కూడా ఇచ్చారని స్థానికులు చెబుతున్నారు మహబూబ్నగర్ జిల్లాలోని మహబూబ్నగర్ భూత్పూర్ బాదేపల్లి మున్సిపాలిటీల్లో ఈ వ్యవహారం గుట్టు చప్పుడు కాకుండా జరుగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి పది శాతం ఖాళీ స్థలాన్ని కాపాడటంలో మున్సిపాలిటీలు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నాయి మహబూబ్ నగర్ బాదేపల్లి భూత్పూర్ పురపాలికల్లో ఎనబై డిటీసీపీ లేఅవుట్లు వెయ్యి తొంభై ఒక్క అనధికార లేఅవుట్లున్నట్లు గణాంకాలున్నాయి అధికారిక డిటీసీపీ లేఅవుట్లలో ఏడు పాయింట్ ఆరు ఎకరాల ఖాళీ స్థలాల్ని పురపాలికలు స్వాధీనం చేసుకుని బోర్డులు పాతాల్సి ఉంది అయితే అధికారులు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే బోర్డులు పాతి కంచె లేకుండా వదిలేశారు అనధికారిక లేఅవుట్లలో పది శాతం ఖాళీ స్థలాల్ని పురపాలికలు స్వాధీనం చేసుకున్న దాఖలాలు లేవనే ఆరోపణలున్నాయి అనధికారిక లేఅవుట్లలో ఇళ్ల స్థలాలు కొనుగోలు చేసిన యజమానుల నుంచి పద్నాలుగు శాతం అపరాధ రుసుము వసూలు చేసి వాటిని క్రమబద్దీకరిస్తున్న అధికారులు పది శాతం స్థలాల్ని మాత్రం పట్టించుకోవటం లేదని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మహబూబ్ నగర్లో నలభై తొమ్మిది డిటిసిపి లేఅవుట్లకు సంబంధించి పదిహేడు స్థలాలకు రక్షణ కంచెలు నిర్మించి బోర్డులు పాతలేదు మిగిలిన స్థలాలకు కంచె వేసినట్లు రికార్డుల్లో చూపిన క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది బాదేపల్లి భూత్పూర్ పురపాలికల్లో వెంచర్లలో పది శాతం స్థలాల గుర్తింపు ప్రక్రియ జోలికే వెళ్లకపోవడం పట్ల విస్మయం వ్యక్తమవుతోంది అటు అక్రమార్కుల్ని గుర్తించి చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు ఇప్పుడు అనాథరాజుల లేఅవుట్లో కూడా ఓపెన్ స్పేస్ వదలకుండా మాకు ఎల్ఆర్ఎస్కి కొంతమంది ప్లాట్లు అందరూ అప్లై చేసుకుంటున్నారు ఆ ప్లాట్ల వాళ్ళకి మేము అదనంగా ఫోర్టీన్ పర్సెంట్ ఎక్స్ట్రా వసూలు చేస్తున్నాం ఓపెన్ స్పేస్కి బదులుగా ఫోర్టీన్ పర్సెంట్ వసూలు చేసుకొని వాళ్ళ మీద పెనాల్టీ వేసి మొత్తం తీసుకోవడం జరుగుతుంది ఇప్పటి వరకు మాకు ఎల్ఆర్ఎస్లో దాదాపుగా నలభై వేల అప్లికేషన్లు వచ్చినాయి ఇప్పటికీ ఇంతకుముందు ఎల్ఆర్ఎస్లో పదకొండు వేలు వచ్చినాయి ఇప్పుడు నలభై వేలు పొడిగిస్తే ఇంకా వచ్చే ఛాన్స్ కూడా ఉన్నాయి కాబట్టి మున్సిపాలిటీకి నష్టం రాకుండా ఎల్ఆర్ఎస్లు మేము నలభై వేలు ఇప్పుడు అదే టీఎస్బీ పాస్ నుంచి కొత్త సిస్టమ్ ద్వారా ఇన్ టైంలో డిసెంబర్ లోపల చేయమని గవర్నమెంట్ ఆర్డర్స్ ఇంకా రాలేదు ఉన్నాయి ఆ గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారంగా తప్పకుండా దీన్ని క్రమబద్ధికిస్తాం ఎవరైనా మాకు మా దృష్టికి కూడా మేము తప్పకుండా చర్యలు తీసుకుంటాం ఇప్పటికైనా డీటీసీపీ మున్సిపాలిటీ అధికారులు పది శాతం ఖాళీ స్థలాన్ని ముందుగా గుర్తించి రక్షణ చర్యలు చేపట్టాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు ఉత్తరప్రదేశ్లోని అయోధ్య దీపావళికి అంగరంగ వైభవంగా ముస్తాబవుతోంది రామ్కే పైడిలో భారీ ఎత్తున దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈ సంవత్సరం ఐదు లక్షల యాభై వేల దీపాలు వెలిగించనున్నారు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ దీపోత్సవాన్ని ఏర్పాటు చేసింది కరోనా వల్ల అయోధ్యకు రాలేని వారు వర్చువల్ లైట్ వెలిగించవచ్చని ప్రభుత్వం సూచించింది ప్రత్యేక దీపాలతో అలంకరించిన అయోధ్య మిరుమిట్లు గొలిపే కాంతితో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది ప్రావీణ్యం సంపాదించాలనే తపన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీలో లేదని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా వ్యాఖ్యానించారు ఏ ప్రామిస్టర్ ల్యాండ్ అనే పుస్తకం రాసిన ఒబామా ప్రపంచంలోని వివిధ దేశాల నేతల గురించి అందులో ప్రస్తావించారు ఈ పుస్తకాన్ని ది న్యూయార్క్ టైమ్స్ పత్రిక సమీక్షించింది పని పూర్తి చేసి ఉపాధ్యాయుడు మెప్పును పొందాలని విద్యార్థి ఎలా ఆరాటపడతాలో అలాంటిదే తప్పిస్తే పనిలో ప్రావీణ్యం సంపాదించాలనే తపన రాహుల్లో లేదని ఒబామా అభిప్రాయపడ్డారు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రస్తావన ఈ పుస్తకంలో ఉంది భావరహితంగా కనిపించే నిజాయితీ పరుల గురించి ఒకచోట ప్రస్తావించిన ఒబామా వారిలో భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఒకరని అన్నారు ప్రామిస్ట్ ల్యాండ్ పుస్తకం నవంబర్ పదిహేడున మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది ఒబామా తన బాల్యం రాజకీయ ప్రస్థానం గురించి దీనిలో రాశారు తిరుమల శ్రీవారి వర్చువల్ ఆర్జిత సేవలకు సంబంధించిన టికెట్లను తితిదే నేటి నుంచి ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకురానుంది స్వామివారి కళ్యాణోత్సవం డోలోత్సవం ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ వర్చువల్ సేవలకు సంబంధించి నవంబర్ ఇరవై రెండు నుంచి ముప్పై తేదీ వరకు టికెట్ల కోటాను ఉదయం పదకొండు గంటలకు తితిదే వెబ్సైట్లో విడుదల చేయనున్నారు వెయ్యి రూపాయలు చెల్లించి ఆన్లైన్లో కళ్యాణోత్సవం టికెట్లు పొందిన గృహస్థులకు ఆ టికెట్పై ఉచితంగా శ్రీవారి దర్శనం కల్పించనున్నట్లు ప్రకటించిన తితీదే డోలోత్సవం ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవల టికెట్లు పొందిన వారు మాత్రం దర్శనం కోసం మూడు వందల రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది టికెట్లు బుక్ చేసుకున్న తేదీ నుంచి తొంభై రోజుల్లోపు శ్రీవారిని దర్శించుకునే అవకాశాన్ని తితిదే భక్తులకు కల్పిస్తోంది సేవా టికెట్ల బుకింగ్ సమయంలోనే దర్శనం చేసుకోవాలనుకునే తేదీని భక్తులు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది ఆజ్యత సేవల టికెట్లను ప్రతి నెల ఆఖరి వారంలో విడుదల చేయనున్నట్లు తితిదే ప్రకటించింది